స్వామి కళ్ళో కనుక ఉంగరం ధరించినట్టుగా కానీ లేదా ఉంగరం ఎవరిదైనా చూసి ఇష్టపడుతూ ఉంటాం కళ్ళో కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది స్పెషల్గా ఉంగరమే కనిపించినప్పుడు ఏం జరుగుతుంది శ్రీమాత్రే నమః సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తు అందరికీ నమస్కారం ఉంగరం చూసుకుంటే మనకి మన ధర్మపరంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అంతే కదమ్మా పెళ్లి చేసేటప్పుడు ఉంగరం మార్చుకోమంటారు అదే విధంగా అంటే ఉంగరంతో వీళ్ళిద్దరు బంధం ఏర్పడుతుంది అనే కదా అర్థం అదేవిధంగా వివాహమైన తర్వాత కూడా ఉంగరంది పెట్టేసేసి ఆడుతూ ఉంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అని చెప్పి ఒక చేస్తూ ఉంటారు ఒక కార్యక్రమం కనుక ఉంగరం అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది అయితే ఉంగరం స్వప్నంలో కనపడితే ఏమవుతుంది అంటే మనకి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరన్నా చేస్తూ ఉంటే కనుక ఉద్యోగానికి సంబంధించింది ఏదైనా చిక్కులున్నా ఆటంకాలున్నా ఉంగరం కనుక ధరించినట్టు కళ్ళలోకి వస్తే ఆ ఆటంకాలు నివృత్తి కలిగి ప్రమోషన్లు అన్నిట్లో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది అంటే మనకి ఎప్పుడైనా సరే ప్రమోషన్కి ఉంగరానికి చాలా లింక్ ఉందన్నమాట అంటే మనకి మంచి వర్త్ ఇప్పుడు ఉంగరం మార్చుకోగానే ఏమవుతుంది పెళ్ళి అవుతుంది ఉంగరం మార్చుకోగానే నెక్స్ట్ స్టెప్ పెళ్ళి కదా అలా మనకి ఉంగరం ధరించడం వల్ల వివాహ పరంగా కూడా మంచి యోగ్యం కలుగుతుంది అయితే ఆంగ్ల పద్ధతిలో అయ్యే అవకాశం ఉంటుందన్నమాట మామూలుగా కొన్ని రిజిస్టర్ చేసుకుంటారు ఇట్లా అయ్యే అవకాశం ఉంటుంది వివాహం అయితే కొంతమందికి ఏంటిదంటే ఇలా ఉంగరం ధరించడం వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు రావడం ఉద్యోగ లాభం రావడం ఉద్యోగంలో కూడా మంచి స్థితి కలగడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట ఈ ఉద్యోగం రావాలన్నా వివాహం కావాలన్నా ఇలాంటి స్వప్నం వస్తే అవుతుందని సింటమ్స్ చాలామందికి కూడా ఇలా జరుగుతుందన్నమాట అదేవిధంగా ఉంగరం గనక స్వప్నంలో రావడం వల్ల మంచి ఫలితం ఉంటుందన్నమాట ఓకే ఒకవేళ కళ్ళు ఉప్పు కనిపించినట్టు అంటే ఉప్పు ఎవరికైనా ఇచ్చినట్టు కానీ లేదా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టు కానీ కొన్నట్టుగా కానీ ఇలా ఏమైనా వస్తే ఉప్పు అనేది మనకి చూసుకుంటే లక్ష్మీదేవితో సమానం అంటూ ఉంటాం మనం కొంతమంది కింద పడకూడదు అంటారు అవునా కదమ్మా చేతికి అవును చేతికి ఇవ్వకూడదు అంటారు గొడవలు అవుతాయంటే ఇవన్నీ మనం నమ్ముతాం స్వప్నంలో వచ్చిందంటే నమ్ము స్వప్నంలో గనక ఉప్పు గనక కళ్ళలోకి వస్తే దాని యొక్క ప్రభావం దుష్ఫలితాలు ఉంటాయి మంచి ఫలితాలు కూడా ఉంటాయి ఉప్పు గనక మనం ఒకరికి ఇస్తూ ఉన్నా మనం అంటే ఇది ఎవరన్నా బాగా ఫైనా డబ్బుల పరంగా చూసుకుంటే కనుక ఇస్తూ ఉంటారు కదమ్మా వడ్డీకి ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఒకవేళ వాళ్ళకి వచ్చిందనుకోండి ఉప్పు గనక ఇస్తున్నట్టు అది మంగళవారం రోజు రాత్రి వచ్చిందనుకోండి స్వప్నంలో ఖచ్చితంగా రుణం తీరదు చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు అని అర్థం అంటే ఎదుటి వ్యక్తిని మనం నమ్మి ఇస్తాం చాలామంది మనం అనుకో చేయండి డబ్బులు ఇస్తుంటే మీరు ఎందుకంటే అలా చెప్తున్నారు అంటారు కానీ ఏమంటే మోసపోయినోడు బాధపడతాం అంతే కదమ్మా ఎంతో కష్టపడి రూపాయి దాచుకొని ఎమ్మడే మోసాలు చేస్తూ ఉంటే బాధపడేవాడికి కదా తెలిసేది కనుక డబ్బులు ఒకవేళ ఇలాంటి స్వప్నం వస్తే ఖచ్చితంగా అప్పు ఇవ్వకపోవడం బెస్ట్ అప్పులు చేయకపోవడం బెస్ట్ ఈ రెండు కూడా వీళ్ళకి కూడా వస్తుంది ఒకవేళ వీళ్ళకి స్వప్నంలో అలా వచ్చిందనుకో అప్పు తీసుకునే వాళ్ళకి కనుక ముందు రోజు స్వప్నంలో వస్తే ఆ అప్పు జీవితం మొత్తం తీరుస్తూనే ఉండాలి అది అయిపోతే ఇంకోటి ఇంకోటి అయిపోతే ఇంకోటి అప్పు అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది రుణం రుణానుబంధం అన్నట్టు ఉప్పు కనుక స్వప్నంలో కల్లో కనపడితే కార్యహాని కలుగుతుంది అంటే మనం ఏ కార్యక్రమం అయితే అనుకుంటామో ఆ కార్యంలో కూడా ఖచ్చితంగా రివర్స్లో జరిగే అవకాశం ఉంటుంది ప్రతి దానిలో కూడా వంకలు పెట్టే వాళ్ళు ఉంటారు కదా వంక ఇలా ఉంటుందన్నమాట అదేవిధంగా అన్నంలో తింటున్నట్టుగా వస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది అన్నంలో తినమంటే ఉప్పు వేసుకొని విడిగా మామూలుగా అన్నంలో తింటే కనుక మంచి ఫలితమే ఉంటుంది దానివల్ల చెడేం రాదు అయితే ఉప్పు గాల్లో కనుక తిరుగుతున్నట్టుంటే దుష్టగ్రహాలు ఏదన్నా ఉంటే దాని యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అని అర్థం ఓకే ఇప్పుడు నిమ్మకాయలు ఇంట్లో ఉంటాయి ఉప్పు ఇంట్లోనే ఉంటుంది పసుపు ఇంట్లోనే ఉంటుంది పచ్చిమిరపకాయలు ఇంట్లోనే ఉంటాయి ఇవే రోడ్డు మీద నాలుగు రోడ్ల మీద సెంటర్ మీద కనపడింది అనుకుంటే ఒకటే చోట భయపడిపోతాం అదే ఒక ఇంట్లోనే ఉండేవి అవన్నీ దానికి దీనికి తేడా ఏంటంటే అది పాజిటివ్ ఇది నెగిటివ్ మన ఆలోచన కూడా అంతే ఒకవేళ స్వప్నంలో ఇలాంటి వచ్చినప్పుడు అమ్మవారి ఆరాధన చేసి అంటే గాలి ప్రభావాలు మన మీద పడకుండా దుష్ప్రభావాలు లేకుండా కొంతమంది ఏం చేస్తుంటారు నెగిటివ్ తీసేస్తుంది మనకి ఉప్పు కాబట్టి ఆరాధన చేయడం లక్ష్మీదేవి ఆరాధన చేయడం అదేవిధంగా అమ్మవారి ధ్యానం చేసుకోవడం దర్శించడం ఇవన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయన్నమాట ఉప్పు కనుక పండిస్తున్నట్టు అంటే కొంతమంది పండించడం అంటే అర్థమైందా ఉప్పు కనుక మనం ఎండబెట్టినట్టుగా చేసి చేస్తే కనుక అలా స్వప్నంలో వస్తే వృద్ధిలోకి వస్తూ ఉంటారు ధనపరంగా వృద్ధి అనేది ఉంటుందని అర్థం అన్నమాట ప్రతి ఒక్క స్వప్నం మనం తీసుకుంటే పాజిటివ్ తీసుకోకపోతే నెగిటివ్ అమ్మ మనం పొద్దునంతా ఉపవాసం ఉన్నాం అనుకోండి పూజలు చేసేటప్పుడు ఏం జరుగుతుంది పుణ్యం వస్తుంది అంటాం
అదే స్వప్నంలో ఉపవాసం గనక స్వప్నంలో వచ్చింది అనుకోండి, అంటే మనం ఏదో ఉపవాసం ఉన్నట్టు ఆ రోజు మొత్తం ఏం తిన్నట్టు గనక స్వప్నంలో వస్తే అది దరిద్రం, అది మంచిది కాదు. చూడండి ఎంత తేడా ఉందో. మనం స్వప్నంలో లేకుండా డైరెక్ట్గా ఉంటేమో యోగం కలుగుతుంది, స్వప్నంలో ఉన్నప్పుడు ఉపవాసం ఉంటే అది మంచిది కాదు అని అర్థం. అంటే భగవంతుడికి ఎప్పుడు కూడా మనం తినకుండా ఇది చేయమని చేయలేదు, కానీ ఎంతవరకు తినాలి అనేది అంతవరకు తిని ఎంత దేవతారాధన చేస్తే అంత మంచి ఫలితం ఉంటుంది అన్నమాట. చాలా మంచి విషయం చెప్పారండి. స్వప్నంలో ఈ యొక్క ఉప్పు వచ్చినా ఉపవాసంగా ఉన్నా అదేవిధంగా ఉంగరం ఈ మూడిటికి కూడా విశేషమైన ఫలితం ఉంటుంది అన్నమాట. అంటే ఒకవేళ ఉపవాసం ఉన్నట్టుగా కళ్ళు వస్తే, అంటే మనం చాలా పూజలు చేస్తూ ఉంటాం ఉపవాసం ఉన్నాం అన్నట్టుగా కళ్ళు వస్తూ ఉంటాయి, అవును అలా వస్తే అదే చెప్పాను కదా. అందుకే ఉపవాసం గనక స్వప్నంలో గనక కనపడి సరిగ్గా అంటే మనం ఏదో బాగా ఏమి తిననట్టు నీరసంగా ఉన్నట్టు, ఉపవాసం అంటే అంతే కదమ్మా ఏం తిన్నట్టు నీరసంగా ఉన్నట్టు, ఇలాంటివి స్వప్నంలో ఎప్పుడు రాకూడదు. వస్తే ఏం చేయాలి అనేది మెయిన్, అమ్మవారి ఆరాధన చేయాలి, అందుకన్నా మించింది ఏం లేదు. దేవాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయొచ్చు, దైవత దర్శనం చేసుకోవడం వల్ల ఈ దుస్వప్న దోషాలన్నీ కూడా హరిస్తాయి, అన్నీ పోతాయి. అందుకే ప్రతిరోజు దేవాలయంకి వెళ్ళాలి, దర్శనం చేసుకుంటే మనకి చెప్పిన ధర్మం అదే. మనకి ఏదన్నా దోషం వచ్చింది, ఏదన్నా పాపం, ఏదన్నా వచ్చినప్పుడు దేవాలయ దర్శనం చేసుకుంటే అన్ని దోషాలు పోతాయి. కాబట్టి దేవ దర్శనం అనేది మంచి విశేషమైన ఫలితం ఉంటుంది. సో అంటే ఒకవేళ మన కళలో ఏది వచ్చినా కూడా ఒకవేళ ఏదైనా అనుమానం నెగిటివ్ ఫీలింగ్ కనుక ఉన్నట్లయితే అమ్మవారి దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా గణపతి ఆరాధన చేసినా అమ్మవారి దర్శనం చేసుకున్నా చండీ పారాయణం చేస్తుంటారు లేదంటే విష్ణు సహస్రనామం పారాయణం చేస్తుంటారు ఏది చేసినా అది శ్రద్ధగా వినినా మంచి ఫలితం ఉంటుంది అన్నమాట. భయపడాల్సిందేం లేదు. చాలామంది భయపడిపోతారు, ఆ స్వప్నం వచ్చేసింది ఏదో అయిపోతుంది. ఆ స్వప్నం వచ్చింది మనకి జరిగిపోయిన తర్వాత రాలేదు, జరగక ముందు వచ్చింది. అంటే ఏంటిది, భగవంతుడు మనకి తెలియజేశాడు, అది మనం జాగ్రత్త పడాలి. మనం జాగ్రత్త పడితే అన్నీ బాగుంటాయి. చాలామంది పిల్ల ఎదురు వస్తే అదవుతుంది ఇదవుతున్నాను, నాకు తెలిసిన వాళ్ళే మా సొంత వాళ్ళు. ఒకరోజు వాళ్ళకి మామూలుగా ప్రెగ్నెన్సీ అంతా కన్ఫామ్ అయింది, అంతా బాగుంది, కరెక్ట్గా 6వ వారం ఇలా వచ్చిందనమాట. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని బయటికి వెళ్ళారు, వెళ్ళంగానే ఎదురుగా నల్ల పిల్ల ఎదురు వచ్చింది. నల్లపిల్ల ఎదురు రాగానే ఇంటికి వెళ్ళేసి హాస్పిటల్కి వెళ్ళొచ్చారు, అంతా పోయింది, అంతా బాగానే ఉంది. మళ్ళీ ఇంకొక 2 రోజుల తర్వాత అది పోయిందండి. అది ఫోన్ చేసి అడిగాడు, ఏమండి ఇలా నల్లపిల్ల ఎదురు వచ్చింది, దానివల్ల ఏమన్నా అని. అయ్యేటట్టుంటే భగవంతుడు మనకి ముందే తెలియచేస్తాడు సంకేతం అంతే, అది చెడు కాదు మంచి కాదు, నువ్వు జాగ్రత్త పడు తర్వాత. ఇప్పుడు మంచిగా ఇద్దరు పిల్లలు పుట్టారు బ్రహ్మానందం. అంటే జీవితం ఎవరిని కూడా అక్కడితో ఆపదు, భగవంతుడు మనకు తెలియజేశాడు ఆ నల్లపిల్ల రూపంలోనో కుక్క రూపంలో ఏదో రూపంలో నీకు ఇది జాగ్రత్త, ఇది ఉండదు, నువ్వు జాగ్రత్తగా అంటే మనసుని జాగ్రత్త చేసుకో, నీకు అంతా మంచి జరుగుతుంది. మనసు మీద పెట్టు కాన్సన్ట్రేషన్, అన్నీ నీకు నేను ఇవ్వాల్సిన అన్నీ ఇస్తాను, ఎక్కడికి పోయినా ఇస్తాను, కానీ నువ్వు నా మీద కాన్సన్ట్రేషన్ పెట్టమంటాడు భగవంతుడు అంతే. చాలా మంచి విషయం చెప్పారండి. ఓం శ్రీ దత్తాయ నమః, శ్రీ దత్తాత్రేయ నమః. ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.